హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి హెయిర్ డై రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఈ హెయిర్ డైని మనం యూజ్ చేయడం వల్ల ఫస్ట్ టైంకే ఒక మంచి రిజల్ట్ అయితే మనకి కనిపిస్తుంది. ఇంట్లోనే నేచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేసుకొని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవచ్చు. మరి ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు, ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సింది దానిమ్మ తొక్కలండి, పోమోగ్రనేట్ పీల్. మనం దానిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు దానిమ్మ పండు తినేసేసి తొక్కలు అనేవి పడేస్తూ ఉంటాం కదా, ఆ తొక్కలు పడేయకుండా ఈరోజు ఈ తొక్కలతో మీకు మంచి డై రెమెడీని మీకు చూపిస్తున్నాను. ఈ దానిమ్మ తొక్కల్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి దానిమ్మ తొక్కల్ని మిక్సీ జార్లోకి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ తొక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఈ దానిమ్మ తొక్కలన్నీ కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ దానిమ్మ తొక్కలన్నీ బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ అవుతుందన్నమాట. ఎక్కువ వాటర్ మనం యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ దానిమ్మ తొక్కల్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్నటువంటి దానిమ్మ తొక్కల పేస్ట్ని మనం ఒక ఇనుప బాండీ తీసుకొని, నేనైతే ఇక్కడ ఇనుపది పెనుము యూస్ చేస్తున్నాను. బాండీ కన్నా కూడా పెనుములో అయితే మనకి త్వరగా ఇంగ్రీడియంట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, అందుకని ఇక్కడ ఎప్పుడూ కూడా ఇనుప పెనుమ్నే యూస్ చేస్తాను. ఈ పెనుములోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దానిమ్మ తొక్కల పేస్ట్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 గంటల పాటు పక్కన పెట్టేసేయాలి. 5-6 గంటల తర్వాత మనం మూత తీసి చూస్తే దానిమ్మ తొక్కల పేస్ట్ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. చూడండి, ఆ చుట్టూ ఉన్నటువంటి కలర్ అంటే కింద నుంచి మనకి కలర్ చేంజ్ అవుతూ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందన్నమాట. ఇంకా కొద్దిసేపు ఉంచితే, మనం ఓవర్ నైట్ కనుక ఉంచామంటే మనకి ఇంకా థిక్ బ్లాక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా బ్లాక్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఒక 5-6 గంటల సేపు పెట్టుకుంటే సరిపోతుంది. స్ప్రెడ్ చేసి పెట్టుకున్నటువంటి దానిమ్మ తొక్కల పేస్ట్ అంతా కూడా ఇలా నేను దగ్గరికి కలెక్ట్ చేసేసుకుంటున్నాను. దీని నుంచి మనం ఇప్పుడు జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. దీని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లోకి ఒక కాటన్ క్లాత్ని వేసుకొని ఈ కాటన్ క్లాత్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దానిమ్మ తొక్కల పేస్ట్, 5-6 గంటల పాటు పక్కన పెట్టుకున్నటువంటి ఈ దానిమ్మ తొక్కల పేస్ట్ అంతా కూడా దీనిలోకి వేసుకొని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా ఈ దానిమ్మ తొక్కల జ్యూస్ ఎంత బ్లాక్గా ఉందో. దీనిని మనం డైరెక్ట్గా హెయిర్ డై లాగా యూస్ చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకొని ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మంచిగా ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మనం తలస్నానం చేసిన ప్రతిసారి కూడా కాటన్ బాల్తో కానీ లేదంటే ఒక చిన్న బ్రష్తో కానీ వైట్ హెయిర్ ఉన్న దగ్గర అప్లై చేసుకుంటూ ఉన్నామంటే గ్రాడ్యువల్గా నిదానంగా మనకి వైట్ హెయిర్ అనేవి బ్లాక్గా మారుతాయన్నమాట. ఇక్కడ నేనైతే ఈ దానిమ్మ తొక్కల జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ దానిమ్మ తొక్కల జ్యూస్ని మళ్ళా మనం తిరిగి ఐరన్ ప్యాన్లోకి వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా ఐరన్ ప్యాన్లోకి పోసేసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దానిమ్మ తొక్కల జ్యూస్ని. ఇలా జ్యూస్ అంతా ఐరన్ ప్యాన్లోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది హెన్నా పౌడర్. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు హెన్నా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఈ హెన్నా పౌడర్ని ఎక్కువ చేసుకోవడము లేదంటే తక్కువ చేసుకోవడము చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ హెన్నా పౌడర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆమ్లా పౌడర్, ఆమ్లా పౌడర్ కూడా నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను.
హెన్నా పౌడర్ అండ్ ఆమ్ల పౌడర్ రెండు కూడా సమానంగా యాడ్ చేసుకోవాలి. రెండు నేను ఇక్కడ 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. మనం హెన్నా మామూలుగా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ కలుపుకోవడం అయిపోయింది. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్గా మనం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాము అంటే మనకి అప్లై చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. మామూలుగా మనం హెన్నా డికాక్షన్తో కలుపుకున్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, కానీ ఇక్కడ చూసారా ఇప్పుడే మనకి అది బ్లాక్ కలర్లో ఉంది కదా. ఈ విధంగా కనుక మనం హెయిర్ డేని ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది ఖచ్చితంగా బ్లాక్ కలర్లోకి మారుతాయి. అంటే మనం కెమికల్ హెయిర్ డైస్ వేసుకోకుండా ఇది కనుక యూజ్ చేసామంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఒక్కసారి మీరు యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం నేను స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఓవర్ నైట్ దీన్ని ఇలా వదిలేసేయాలన్నమాట. నేనైతే దీన్ని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను. చూసారా కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. నిన్న మనం కలిపి పెట్టిన దానికి ఈరోజు కలర్కి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చూసారా. చుట్టూ ఉన్న పేస్ట్ అంతా కూడా ఫుల్ బ్లాక్ కలర్లోకి, జెడ్ బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసింది. నేనంతా కూడా ఇది దగ్గరికి తీసేసుకుంటున్నాను మొత్తం కూడా. ఇలా మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఫైనల్గా మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ అండి. ఒక హాఫ్ లెమన్, చిన్నది ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే పిండేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ కూడా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంతే అండి, మనకి హెయిర్ డే అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము అప్లై చేసుకోవడమే. నేను అప్లై చేసుకొని చూపిస్తాను. ఈ హెయిర్ డేని మనం అప్లై చేసుకోవడం వల్ల ఓన్లీ హెయిర్ కలర్ చేంజ్ అవ్వడమే కాదు, మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా, ఒత్తుగా, హెల్దీగా పెరుగుతాయన్నమాట. ఈ ప్యాక్ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ వాళ్ళకి మంచి సొల్యూషన్ అన్నమాట. మీ ఇంట్లో ఎవరికైనా చిన్నపిల్లలకి వైట్ హెయిర్ ఉంటే వాళ్ళకి ఈ ప్యాక్ని అప్లై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. చూడండి, నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంది. నేను ఇప్పుడు మంచిగా ఇట్లా దువ్వేసుకొని మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్యాక్ని అప్లై చేసుకుంటాను. మనం ప్రిపేర్ చేసుకున్న హెయిర్ డై అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ అనేది డ్రైగా ఉండాలి. అంటే తలస్నానం చేసినటువంటి తల మీద, ఆయిల్ పెట్టకుండా ఉన్నటువంటి తల మీద మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి హెయిర్ డై అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్యాక్ ఆరిపోకుండా మనం ఈ విధంగా తలని కవర్ చేసుకోవాలి. నేను లోపల ఒక కవర్ వేసుకొని పైన క్యాప్ పెట్టుకున్నాను. 3 అవర్స్ తర్వాత మనం నార్మల్ వాటర్తో హెయిర్ని వాష్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ రెమెడీని ట్రై చేసి తప్పనిసరిగా రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నార్మల్ వాటర్తో నేను హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి,
ప్యాక్ అప్లై చేసుకోకముందు క్లిప్ కూడా మీకు పక్కన యాడ్ చేశాను. అప్పటికి హెయిర్ కలర్కి ఇప్పటి హెయిర్ కలర్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పూర్తిగా బ్రౌన్ షేడ్ అయితే వచ్చేసింది వైట్ హెయిర్కి. ఈ విధంగా కనుక మనం వీక్లీ వన్స్ ఇలా దానిమ్మ తొక్కలతో ప్యాక్ని అంటే హెయిర్ డేని ప్రిపేర్ చేసుకొని కనుక మనం యూజ్ చేసామంటే మనకి మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఇది హెయిర్ ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నటువంటి హెయిర్. దీనికి కూడా నేను క్లిప్ పక్కన యాడ్ చేశాను. ఒక్కసారిగా మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అయితే మారిపోదు, కానీ మనం ఎవ్రీ వీక్ అంటే 10 డేస్కి ఒకసారి అయినా కనీసం ఈ విధంగా మనం ప్యాక్ అప్లై చేసుకుంటే గ్రాడ్యువల్గా అంటే ఉన్న కొద్దీ మనకి వైట్ హెయిర్ అనేవి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి. మనం కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఈ విధంగా కనుక న్యాచురల్గా హెయిర్ డేస్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉన్నామంటే మన హెయిర్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. చూసారు కదండి, ఈరోజు మనం న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి హెయిర్ డే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.